ఆలయ పెళ్లి రోజు షూటింగ్ లో పాల్గొనడం గురించి ఆయన చెప్పడం ఏంటి అంటారా? రాఘవేంద్రరావు గొప్పతనం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు. మరి ఆలయకి అలాంటి అత్యవసర పరిస్థితి ఎందుకు వచ్చిందో కోటా మాటల్లోనే తెలుసుకుందాం, పదండి. రాఘవేంద్రరావు గారు తన సినిమా యూనిట్ లో ప్రతి ఒక్కరిని చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళకేం కావాలో అది సమకూర్చి పెడతారు. ఒకసారి ఒక పెద్ద సినిమా షూటింగ్ సందర్భంగా ఓ పెద్ద ఆర్టిస్ట్ అనుకున్న ప్రకారం సెట్ కు రాలేదు. వేరే ఆర్టిస్ట్ డేట్లు వృధా అయిపోతాయని భావించి ఆ ఆర్టిస్ట్ స్థానంలో వేరొకరిని తీసుకుని ఆ రోజే షూటింగ్ చేయాలనుకున్నారు. వెంటనే ఆలయకి ఫోన్ కలపమన్నారు. అతను తనకు ఉదయమే పెళ్లయిందని, ఇంట్లో వాళ్ళు మిగతా ఏర్పాట్లేవో చేస్తున్నారని అన్నాడు. అయితే మిగతాదంతా తాను చూసుకుంటానని వెంటనే భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చేయాలని చెప్పారు రాఘవేంద్రరావు. ఆయన అంత అత్యవసరంగా రమ్మన్నారంటే తప్పనిసరి అయి ఉంటుందని భార్యతో కలిసి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ లో దిగాడు ఆలీ. ఆ రోజు ఆలీతో షూటింగ్ చేయించి ఆ రాత్రికి ఒక స్టార్ హోటల్లో అతనికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయించాడు రాఘవేంద్రరావు. ఆర్టిస్ట్ ని రాఘవేంద్రరావు ఎలా చూసుకుంటారనడానికి ఇది ఒక్క నిదాహరణ అని కోట తెలిపారు.